యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు బల్లు స్వరాజ్యం చిత్రపటానికి రాచాపేట మండలం సిపిఐ పార్టీ కార్యదర్శి చిగుల్ లింగం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తొలి మహిళగా రెండు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యత వహించి అసెంబ్లీలో తనకు గొంతెత్తి ప్రజల కోసం భూస్వాములను గడగడలాడించిన ఈ ఏరియాల అనేక మంది దళితులకు మైనార్టీలకు ఎంతో కృషి చేసి భూములు కూడా పంచడం జరిగింది. ఆమె చేసిన ప్రాణ త్యాగాల వల్ల ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా దళితు బాధితురాలుగా బీసీ వారిన ఊరుగా ఇవాళ నిలబడడం జరుగుతుంది. ఆమె గురించి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాజాపేట మండల పక్షాన తరఫున మేము ఆమె పగడాల సానుభూతి తెలుపుతున్నాం.